హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. వర్షాకాలంలో లేదా పిల్లలకి జలుబు వచ్చినప్పుడు బ్రీతింగ్ తీసుకోవటానికి ఇబ్బంది పడుతుంటే ఈ సూప్ని పిల్లలకి ఇవ్వండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. 10th month బేబీ నుండి 5 ఇయర్స్ పిల్లల వరకు ఈ సూప్ని ఇవ్వచ్చు. చల్లని వాతావరణంలో ఈ సూప్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ టైంలో అయినా చిన్నారులకి ఈ సూప్ని ఇవ్వచ్చు. వర్షాకాలంలో పిల్లలకి పెట్టే మరికొన్ని ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సూప్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాక వచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ జీరా సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని ద్వారగా వేపి, చిన్న బౌల్ ఉల్లి ముక్కలు, టమాటో ముక్కలు 2 వేలకుల్ని ద్వారగా వేపి, శుభ్రంగా కడిగి చీలికల్లాగా చేసుకున్న 1/4 బౌల్ మష్రూమ్ని వేసి 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక చల్లారనిచ్చి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవడానికి కాస్త నీళ్ళను పోసి ఫైన్గా పేస్ట్లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక 200 ml వరకు నీళ్ళను పోసుకుని 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే కాస్త సాల్ట్ని వేయండి లేదంటే సాల్ట్ని స్కిప్ చేయండి, చిటికెడు పసుపును కూడా వేసి 5 to 7 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక మీ పిల్లలు గోరువెచ్చగా ఉంటే తాగుతారు అనుకుంటే అలా ఇవ్వండి, లేదంటే చల్లారినాక చిన్నారులకైతే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.